బాన్సువాడా పట్టణం సంగమేశ్వర కాలనీలోని కనకదుర్గ దేవాలయంలో బోనాల పండుగను కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు. పాత బాన్సువాడలోని చవిడి నుండి జరిగిన బోనాల ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అందరితో పాటు బోనాన్ని ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం ఆయన సంగమేశ్వర కాలనీలోని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక కళ్యాణార్థం జరిపే ఈ పండుగలో వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆ అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. సూర్యుణ్ణే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, పెద్దమ్మ నరకానికి దుస్తుల ధరమినవు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో బోనాలు తీయడం అనేది తెలంగాణ ప్రజల యొక్క అలవాటీ. ఈరోజు బాన్సువాడ పట్టణంలో వేలాది మంది ఆడబిడ్డలు బోనాలు నెత్తిన పెట్టుకుని రాజభయంత్రులతో ఊరేగింపుగా వచ్చారు. నేను కనకదుర్గ మాతకు ప్రార్థిస్తా ఉన్నాను. మా ఆడబిడ్డలు ఇచ్చేటువంటి పూజను స్వీకరించి మమ్మల్ందరినీ క్షేమంగా ఉంచాలని ఆ కనకదుర్గ మాత ఇక్కడి నుంచైనా మంచి వర్షాలు కురిపించి పుష్కలంగా పంటలు పండించాలని అమ్మవారిని వేడుకుంటా ఉన్నాం.